స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్. అక్కినేని నాగచైతన్య నటి శోభిత ధూళిపాల వివాహం బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా తాజాగా అక్కినేని నాగార్జున అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ విషయం గురించి ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నాగార్జున తన ఎక్స్ పేజ్లో అధికారికంగా వెల్లడించారు. నాగచైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. నాగచైతన్య నిస్తార్థం గురించి నాగార్జున ఇలా సోషల్ మీడియాలో రాశారు. ఈరోజు ఉదయం 9:42 మా అబ్బాయి నాగచైతన్య నిస్తార్థం శోభిత ధూళిపాలతో జరిగింది. ఈ విషయాన్ని ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. సంతోషకరమైన జంటకు అభినందనలు. వారికి జీవితాంతం ప్రేమ సంతోషం కలగాలని కోరుకుంటున్నాను అంటూ నాకు తెలిపారు. ప్రస్తుతం నాగార్జున షేర్ చేసిన నాగచైతన్య ఎంగేజ్మెంట్ పిక్స్ అయితే నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇక నటి శోభిత ధూళిపాల విషయానికి వస్తే, ఆమె ఆంధ్రప్రదేశ్లోని తెనాలికి చెందిన అమ్మాయి. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఆమె విశాఖపట్నంలో లిటిల్ ఏంజల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో చదివింది. ఆపై ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజ్లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. ఇక నటి శోభిత సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలలో శిక్షణ కూడా తీసుకుంది. 2013 మిస్ ఇండియా అందాల పోటీలో 2వ స్థానం సొంతం చేసుకుంది. నటి శోభిత ధూళిపాల 2016 అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 తొలిసారిగా నటించింది. ఇక అడ్విశేష్ హీరోగా మహేష్ బాబు నటించిన మేజర్ సినిమాలో కూడా శోభిత ధూళిపాల కీలక పాత్రను పోషించింది. అలాగే పోనియన్ సెల్వన్, ది నైట్ మేనేజర్, గుడాచారి, మేజర్, కురుప్ వంటి సినిమాల్లో మెప్పించింది. కలికి సినిమాలో దీపికా పదుకొణికు తెలుగు డబ్బింగ్ కూడా చెప్పింది. ఇక 2017 నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగచైతన్య. అనుకోని కారణాలతో 2021 వీరిద్దరూ విడిపోయారు. అయితే వారిద్దరూ ఎందుకు విడిపోయారో అనేది మాత్రం ఇప్పటికీ వారు రివీల్ చేయలేదు. కానీ వారు తమ తమ కెరీర్పై దృష్టి పెట్టి వివిధ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మొత్తానికి 2వ పెళ్లికి సిద్ధమైన అక్కినేని హీరో నాగచైతన్యకి పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఈ ఎంగేజ్మెంట్ ఫొటోస్ని చూసి ఈ జంటకి విషెస్ని కూడా అందిస్తున్నారు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.